వెంకటరెడ్డి గారు ముందే డిసైడ్ అయిపోయింది ఈయనకి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి భద్రతే ఉంటుంది అంతకు మించి ఇచ్చే అవకాశం లేదని వాళ్ళే రాసేసుకుంటున్నారు వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు సార్ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు ఏదైతే కోడి కత్తి ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనేటువంటి ప్రయత్నం ఒకసారి జరిగింది రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్గానే బలమైనటువంటి రాయిని విసిరి ఆయన కణితికి తగిలి చనిపోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రెండింటికి తెలుగుదేశానికి లింక్ ఉందటానికి క్లియర్గా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఎవరైతే ఆ శ్రీనివాసరావు అని అన్నాడో కోడి కత్తిని ఉపయోగించినటువంటి ఆ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు తెలుపుతున్నాం చంద్రబాబు నాయుడు కలవటం ఆ లాయర్లు వీళ్ళందరికీ చవటం అతను దళితుడు అయితే సంపే అధికారం లేదా దళితుడిని వదిలేస్తారా లేదా అని వాళ్ళు చేసినటువంటిది మొన్న ఈ మధ్య విజయవాడలో జరిగిన దానికి బోండావమా ఆఫీస్ నుంచే జరిగినటువంటి మానిటరింగ్ ఇవన్నీ చూసిన తర్వాత వాడారు వాడతారు రేపొద్దున ఇంకోటి కూడా ఇప్పుడు రకరకాలుగా వస్తాయి ఇంకా ఇప్పుడు మనం వాళ్ళు వాళ్ళు ఇప్పుడే చూసాం ఎందుకంటే మన ప్రతిపక్ష హోదా ఉంది ఇప్పుడు లేదు కాబట్టి సాధారణ ఎమ్మెల్యే సో సాధారణ ఎమ్మెల్యేకి నార్మల్గా వన్ ప్లస్ వన్ ఏదో భద్రత ఉంటుంది కదా అదే ఇస్తారు మీరు అందరూ వెళ్ళి అటాక్ చేసేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ నేను టీవీ ఛానల్స్ అన్ని లైవ్లో చూపిస్తా వాళ్ళు తమ్ములు చూస్తే కూడా మీకు అలానే సార్ ఎందుకంటే వాళ్ళు చూడండి తాడేపల్లి కోట గేట్లు బద్దలు అంటే గేట్లు బద్దలు కొట్టేశారు మీరు అందరూ వచ్చేసేయండి దాడులు చేసేయండి అక్కడ నేను ఇక్కడ ఉపయోగించకూడదు సార్ చూపించింది ఒక టీవీ ఫైవ్ అనే ఛానల్ ముఖ్య ముఖ్య ఇప్పుడు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు ఈనా కొడుక్కు అని పెట్టి చూపించండి ఇది టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ అనేటటువంటి తెలుగుదేశం ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఈనా కొడుక్కి అని పక్కన రెండు మళ్ళీ స్టార్ మార్కులు పెట్టి తమ్నెలు పెట్టి వన్ డే ఏగో పెట్టి తాడేపల్లి కోట బద్దలో పబ్లిక్ రియాక్షన్ అంట ఎవడా పబ్లిక్ నీ తెలుగుదేశం నుంచో నలుగురు చెంచగాలను తీసుకొని వచ్చి లేదంటే వాళ్ళని వాళ్ళతో మైకులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఈనా డాష్ ఆ నా డాష్లను తిట్టించేటటువంటి కార్యక్రమం తమ్ముళ్ళు కూడా డైరెక్ట్ పెట్టారు చూడండి సార్ కొద్దిగా జూమ్ చేయండి కనపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏముంది సార్ ఎంత దారుణంగా మళ్ళీ చూడండి సార్ తాడేపల్లి భయం గర్జన వణికిన జగన్ ఇంటి చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ అంటే చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఉంటేనేమో రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పెట్టుకుంటేనే వణికిపోయి పెట్టుకున్నాడా మీకు మన మానవత్వం ఉన్న మనిషి పుట్టుక బుట్టారా ఇంకేంటన్నా పుట్టారా ఇంకా తమ్ముళ్ళు చూడండి సార్ దారుణాది దారుణంగా తాడేపల్లి ప్యాలెస్లోకి సామాన్య జనం ఎంట్రీ అంట జగన్కి ముప్పై మంది ప్రైవేట్ సైన్ ఎందుకు ఇంత భయం ఏది జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీని పెట్టుకుంటే అంటే ఎందుకు ఇంత భయం అదే చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఒక ఒక ఎమ్మెల్యే కూడా కాదు ఆ రోజు మొన్న మార్చి నెలలో ఇచ్చారు సార్ మార్చి ముప్పయో ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు ఇచ్చారు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చారండి ఏ హోదాలో ఇచ్చారో జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రతిపక్ష నాయకుడు చేశాడు రెండు సార్లు ఎంపీ మూడోసారి ఇప్పుడు ఎమ్మెల్యే అదేవిధంగా ముఖ్యమంత్రి చేశాడు అంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు పదకొండు రాజ్యసభ సీట్లు కలిగినటువంటి అటు పెద్ద పార్టీగా ఉన్నాం దేశంలోనే అత్యధిక ఎంపీ ఎంపీ ఓట్లు సాధించినటువంటి పార్టీలో ఐదో ప్లేస్లో ఉన్నాం తెలుగుదేశం ఏడో ప్లేస్లో ఉంటే సో మరి ఏ ఏ హోదాలో ముప్పై మందిని పెట్టుకున్నాం ఎందుకు కాస్కో జగన్ తాడేపల్లి కోట బద్దలు కొడతాం ఏపీ జనం దండయాత్ర అంట ఎవరు ఏ జనం దండయాత్ర అండి తెలుగుదేశం జనం తెలుగుదేశం జనాన్ని నలుగురిని తీసుకొని వచ్చి ఇదిగోండి సెక్యూరిటీని పెట్టుకుంటే భయపడ్డ జగన్ అంట అంటే మీరు వైఎస్ జగన్ ఇంత పిరికివాడా జగన్ ఇంటి కొత్తగా కొత్త ఫెన్సింగ్ రాష్ట్రం ఏంటి ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ లో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీద దాడి చేసేయండి అతను సామాన్యంగా చంద్రబాబు దగ్గరికి ఒకటి మేము లోకేష్ కి భద్రత కల్పించినప్పుడు కూడా మనక్కడే కూర్చొని ఇదే ఇదే ప్లేస్ లో కూర్చొని నేను చెప్పా లోకేష్కి సెక్యూరిటీ పెంచడానికి మేము తప్పట్లేదండి అట్లానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంకా సెక్యూరిటీ పెంచాలి అని చెప్పి ఇక్కడే కూర్చొని చెప్పాం లోకేష్కి సెక్యూరిటీ పెంచడానికి మేము తప్పట్లేదు ఏ హోదాలో పెంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ హోదాలో మీరు వాళ్ళు తగ్గిస్తానంటున్నారు ఇదే రామచంద్ర యాదవ్ ఒక పారిశ్రామికవేత్త ఇది ఒక కొత్త పార్టీ పెట్టుకున్నాడు ఆయనకి వై కేటగిరీ రఘురామకృష్ణరావు ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయి వై కేటగిరీ సెక్యూరిటీ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వై కేటగిరీ ఇచ్చారు జగన్మోహన్ లోకేష్ కి ఎమ్మెల్యేగా లేనప్పుడే జడ్ కేటగిరీ ఇచ్చారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే ఈ రోజు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చినటువంటి పార్టీగా ఇక్కడ ఉంటే మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంటే మీరు అక్కడ చెక్ పోస్టులు తీసేసి ఆ రోడ్ని ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ ఆ రోడ్ లో అంట ఫుడ్ కోర్టులు పెట్టేస్తారంట మొత్తం అంటే ఇప్పుడు విజయవాడలో మనకు ఒక రోడ్డు ఉంటుంది ఫుడ్ కోర్టుస్ ఆ రోడ్డు మొత్తం ఫుడ్ కోర్టులు వదిలేస్తాం మరి ఇక్కడ హైదరాబాద్ లో ఏం పెట్టాలి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర సార్ మనం అంటే మానవతా దొరుకుతున్నారు వాళ్ళు మనుషులు కాదు కదా అంటే ఇప్పుడు మీరు ఆ రోడ్డు ఆ తాడేపల్లి వదలడంబాటు రాడేపల్లి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రైట్ సైడ్ ఏదైతే మనం అంత క్యాంప్ ఉన్న దగ్గర లెఫ్ట్ సైడ్ లోనే హాఫ్ కిలోమీటర్ కూడా ఉండొచ్చు సార్ పావు కిలోమీటర్ లోనే మళ్ళీ మెయిన్ రోడ్డు ఉంటుంది అదేదో పది కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళి జనం ఏదో ఇబ్బంది పడ్డారని వీళ్ళే క్రియేట్ చేయటం ఆ వీళ్ళే క్రియేట్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు వెళ్ళిపోండి నిన్న తెలుగుదేశం పార్టీ ఛానల్స్ డైరెక్ట్ గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి బయటికి వెళ్ళి ఒక నలుగురిని తీసుకొని వచ్చి అక్కడే బయటలు ఇప్పిస్తున్నారు అని అంటే మరి మేము కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అట్లానే బయటి ఇప్పించాము అది వాళ్ళు ఏం మాట్లాడారు కూడా ఒకసారి ఆ ట్వీట్స్ మీ దగ్గర కూడా ఉన్నాయనుకుంటాను ఆ ట్వీట్స్ ఒకసారి డిస్ప్లే చేయండి స్క్రీన్ మీద అచ్చెన్నాయుడు అలాగే అయ్యన్న పాత్రుడు వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏది సెక్యూరిటీ అంత తొలగించిన తర్వాత ఇటువంటి మోసగాడు ఇటువంటి రాక్షసుడు ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంతే మంచి జరుగుతుంది ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఒక మంత్రిగా మనిషి ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి అవతల ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని పోవాలి పోతే పోయిద్ది అని మాట్లాడుతున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి రాళ్ళు తీసుకొని కొట్టండి ఏది తీసుకొని అది ఏది కనపడితే అది తీసుకొని కొట్టండి జగన్మోహన్ రెడ్డి గారు చస్తేమన్నా ఇద్దని మాట్లాడారంటే ఇలాంటి ప్రజలు కూడా ఆలోచించమంటున్నాను సార్ ఎంత నీచాతి నీచంగా వీళ్ళు తయారయ్యారో ఒకసారి గమనించండి మేము ప్రజల కోసం మంచి చేసాం మీరు మీరు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఏ విధంగా గెలిచారు ఏ విధంగా గెలుపులు వచ్చినాయి ఏ విధంగా ఈ మెజారిటీలు వచ్చినాయి అనే అంశం మీద దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎవరు కారులో పడితే ఆ కారులో ఈఎం సార్ ఈవీఎంలు వెళ్ళటం ఇవన్నీ మనం చూస్తున్నటువంటి సందర్భంలో మీరు ఈవీఎం ద్వారా గెలిచారు ఈవీఎం ప్రభుత్వం ఇది ఇది ఈవీఎం ప్రభుత్వం ఇది ప్రజలు ఓట్లేసినటువంటి ప్రభుత్వం కాదు మీరు దాంట్లో ఆ ద్వారా మేనేజ్ చేసి గెలిచేసి సో ఇక్కడేదో జరిగిపోయింది ఇంకేదో ఇదేదో మేమేదో డౌన్ అయిపోయామని చెప్పి ప్రజలు ఇంకేదో చూపించి ఈ విధంగా పెట్టాలని కాబోయే స్పీకర్ పెట్టిన ట్వీట్ కూడా సేమ్ కాబోయే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇవాళ ప్రభుత్వ ఎంప్లాయీస్ ని గుడ్డలో తీసుకుంటే అని అంటున్నాడు కదా అవును మొన్నేమో ఏదైతే ఇదే నాయకులు వాళ్ళు అచ్చెన్నాయుడు మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఎంఆర్ఓ ఆఫీసులకి ఎస్ఐ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పసుపు బిల్లు చూపిస్తారంట అదే మరి బిల్ టైప్ మరి ఆ పసుపు బిల్లు ఎందుకు నాది ఆ పసుపు బిల్లు చూపించేసి వాడికి రాయడానికి టీ ఇస్తాం టీ ఎందుకు మందు కూడా చెప్పండి మీద అదే కదా అప్పుడు మా బీర్ హెల్త్ డ్రింక్ అని గత ప్రభుత్వంలో మీరు ప్రకటించారు కదా రెండు వేల పద్నాలుగులో సో పోలీస్ స్టేషన్కి వస్తే రాచమర్యాలు చేసి వాడు అడిగితే బీరే ఉండి మధ్య వాడి విస్కీ అడిగితే విస్కీ ఇవ్వండి లేదంటే ఇంకేమన్నా అంటే తిరగబడి కొట్టండి అని కూడా చెప్తారు రేపు పొద్దున విధంగా అందు ప్రభుత్వ ఉద్యోగులు కూడా దయచేసి గమనించండి ఎలాంటి ప్రభుత్వంలో మీరు ఉన్నారో ఒక్కొక్క అధికారులకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి డైరెక్ట్ గా బెదిరిస్తున్నారో గా కొంతమంది పోలీసులని అయితే సార్ వాళ్ళు రాసేస్తున్నారు పేపర్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో లింక్ ఎట్టేసేసి రాసేస్తే చూశారు కదా కనీసం వాళ్ళకి బొకేలు ఇస్తుంటే తీసుకున్నటువంటి పరిస్థితి అదే ఐఏఎస్ ఐపీఎస్ లకు ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత సంబంధించిన విషయంలో ఒక్కటైతే చెప్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అడ్డుకోవాలో ఖచ్చితంగా మేము మేము ఎక్కడ వెళ్ళాలి వెళ్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు అందరి మీద ఉంది వ్యక్తి ఏం జరుగుతుంది